ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాంపో అంటుంది. అదేవటెవరు? కాదు కాదు కాదమ్మా, మీ అమ్మ. తొలకరి తోటల్లో, బాగుల్లో, వంకల్లో ఎంకి పాట ఏదమవ్వాల మనసు కవి పాట మనకు విని పాట. తిరుపతి కొండల్లో, కోడల్లో, కోగల్లో ఏడు జన్మలేకమవ్వాల తెలుగు హరి పాట. నేను ఇక్కడ రాసుకున్నాను, తలు కనిపించడం లేదా? సరే పెద్ద గొప్ప, వెనక్కి తీసుకో. ఏమిటమ్మా గొడవ? ఏం లేదు నాన్న, ఒక్క నిమిషం ఇస్త్రీ అయిపోతుంది. నాకెందుకమ్మా ఇస్త్రీ? 4 కిలోమీటర్లు తాల్తానో లేదో, ఎక్కడిస్త్రీ అక్కడే నలిగి మామూలు పాత్రొక్క అయిపోతుంది. ఇస్త్రీ వద్దేమో దిటిచ్చి. సరే మీకేం కావాలో చెప్పండి, నేను క్యాంప్ కెళ్లి 3 రోజుల్లో తిరిగి వస్తాను, వచ్చేప్పుడు తెస్తాను. నీకేం కావాలో చెప్పమ్మా. మరి నాకు పట్టులంగా జాకెట్ వేసుకోవాలండి నాన్న. ఒట్టి పట్టులంగా ఏంటమ్మా, చుట్టూ వెండి జరియంచున్న పట్టులంగా తీసుకొస్తాను, సరేనా? రే నీకేం కావాలరా? భూతద్దం కావాలి. మా స్కూల్లో వెంకట్ గారు వాడికే భూతద్దం ఉందని పెద్ద ఫోజు కొడుతున్నాడు. నీకంతకంటే పెద్ద భూతద్దం తీసుకొస్తాను, నువ్వు వాడికంటే పెద్ద ఫోజు కొట్టాయి. ఓకే రే రవి, రే నీకేం కావాలి? నాకు కలర్ పెన్సిల్స్ కావాలి. అంతే కదా? సరే. ఆగండి ఆగండి, అక్కడ అది బాగోలేదు ఇది బాగోలేదని అన్నం తిరగకుండా ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఈ అవకాశతోనైనా రోజు 4 ముద్దలు తినండి. సరే క్యాంప్ నుంచి తిరిగి వచ్చేప్పుడు నీకేం తీసుకురమ్మంటావు? 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలా? అదేనండి, ఈసారైనా మీరు తాక్కుండా వస్తే నాకదే 1 కోటి రూపాయలతో సమానం. అంతేగా? అయితే 1 కోటి రూపాయలు ఇచ్చేశాననుకో, రేపటి నుంచి కాదు కాదు ఈ రోజు నుంచి ముట్టుకుంటే ఒట్టు. ఇప్పటికి తెరినో సారీ, ఈసారి చూస్తావుగా. చూద్దాం. వెళ్ళే ముందు ఒక ముద్దు. నా బుజ్జికన్నా నీకేం కావాలరా? పిల్లలు చేస్తా వస్తాను. రే అల్లరి చేయకుండా బాగా చదువుకోండి. టాటా చెప్పు. ఏమండి బుజ్జి టాటా చెప్తున్నాడు? బుజ్జి కన్నా టాటా టాటా. వెరీ గుడ్. కాదు కానీ జాగ్రత్తగా ఇంటికెళ్ళు. ఏదో జాగ్రత్త. Thank you.
సిస్టర్ ప్రమాదం ఏమీ లేదుగా. ప్రమాదం ఏం లేదమ్మా, హెడ్ ఇంజరీ వల్ల బ్లడ్ చాలా పోయింది, బ్లడ్ ఎక్కిస్తే సరిపోతుంది. తల్లిది కొడుకుది ఒకే గ్రూప్ బ్లడ్, బి నెగిటివ్, బ్లడ్ తీసుకోండి. అలాగే సార్. సిస్టర్ బ్లడ్ తీయడం ఆఫ్ చేయండి. డాక్టర్ గారు రమ్మంటున్నారు. మిమ్మల్ని కాదు, వారిని. రండి స్వామి. ఎస్ డాక్టర్, యు ఆర్ రైట్. ఈవెన్ ద రిపోర్ట్స్ ఆర్ సజెస్టింగ్ దాట్. ఎస్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి, రండి కూర్చోండి. మీరు ఆవిడకి ఏమవుతారు? బంధుత్వం అంటూ ఏమీ లేదండి, కుటుంబ స్నేహమే. ఆ అమ్మాయి మా ఆశ్రమంలో సంగీతం టీచర్గా పనిచేస్తోంది. ఐ సీ. మరి ఆవిడకి పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆమె భర్తే ఆ ఇంటికి పెద్ద దిక్కు. చిత్రం ఏమిటంటే, ఇద్దరూ అనాథ శరణాలయంలోనే పెరిగారు. వాళ్ళకి నానేవాళ్ళు ఎవరూ లేరు డాక్టర్ గారు. ఇద్దరూ ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? అతను జీపు డ్రైవరు, క్యాంప్కి వెళ్ళాడు. ఎప్పుడొస్తాడో మరి. ఐ సీ. ఎస్ డాక్టర్. బయట కూర్చున్న శారద గారు ఒకసారి లోపల రమ్మని చెప్పు. అలాగే డాక్టర్. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారమ్మా. రెండమ్మా. నువ్వేం భయపడక్కర్లేదమ్మా, బాబుకేం పర్వాలేదని చెప్తున్నారు డాక్టర్ గారు. తరచూ జ్వరం రావటం, తలనొప్పి ఇలాంటి ఏమైనా ఉన్నాయా? అబ్బే, అలాంటివేమీ లేవండి. చాలా ఆరోగ్యంగా ఉంటాడు. మరి ఈ యాక్సిడెంట్ తర్వాత అలాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? నోనో, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యూ. నేను అడిగింది మీ అబ్బాయి గురించి కాదమ్మా, మీ గురించి. నా గురించా? మీకు ఎప్పుడైనా ముక్కు నుంచి రక్తం వస్తూ ఉంటుందా? అప్పుడప్పుడు వస్తుంటుంది. ఇప్పటికీ 5-6 సార్లు జరిగింది. డాక్టర్ గారికి చూపిస్తే సైనసైటిస్ అన్నారు. మీకు ఎప్పుడైనా తలంతా పట్టేసినట్టు, సూదులతో గుచ్చుతున్నట్టు తలనొప్పి ఎప్పుడైనా వస్తుందా? అప్పుడప్పుడు వస్తుంది. ఏ ఎనాసిన్ తీసుకుంటానో వెంటనే తగ్గిపోతుంది. ఐ సీ. మీరు కొంచెం బయట కూర్చోండమ్మా, నేను మళ్ళీ పిలుస్తాను. అదేమిటి డాక్టర్ గారు, అబ్బాయికి యాక్సిడెంట్ అయితే తల్లిని ప్రశ్నలు అడుగుతున్నారు? యాక్సిడెంట్ అబ్బాయికి అయింది, కానీ యాక్సిడెంటల్ గా మాకు ఇంకో విషయం తెలిసింది. అబ్బాయికి రక్తం ఎక్కించడం కోసం తల్లి రక్తం తీశాం కదా, అది చెక్ చేస్తుంటే మా ల్యాబ్ చీఫ్ టెక్నీషియన్ కి ఇంకో అనుమానం వచ్చింది. అది నిర్ధారించుకోవడం కోసమే ఆవిడ ఎన్ని ప్రశ్నలు అడిగాను. ఎనీవే, ఈ రిపోర్ట్ ఒకసారి చూడండి. స్వామీజీ, ఏమిటలా ఉన్నారు? డాక్టర్ ఏం చెప్పారు? సత్యం ఊరి నుంచి ఎప్పుడు వస్తాడమ్మా? 2 రోజుల్లో వచ్చేస్తారు. ఎందుకు? ఇప్పుడు ఆయనతో ఏం పని? అది అది ఏమిటి స్వామీజీ, మీరేదో దాస్తున్నారు. నా కొడుకు ఏమైనా ప్రమాదమా? అదేం లేదమ్మా, బాబుకేం ప్రమాదం లేదు. కానీ మరి మరి మీరెందుకు అలా ఉన్నారు? ఏం లేదమ్మా,